ఏ హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు నేను ఆర్లాండోలో ఉన్న యూనివర్సల్ స్టూడియో చూద్దామని ఇక్కడ ఆర్లాండోకి అయితే వచ్చాము. సో ఇక్కడ మేము ఈ డబుల్ ట్రీ హిల్టన్ అనే ఈ హోటల్లో రూమ్ తీసుకున్నామన్నమాట. ఈ హోటల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. సో ఈ హోటల్ లోపల ఎట్లుంటుంది, ఏంటి అవన్నీ కూడా చూద్దాము. సో ఈ హోటల్కు ఇక్కడ పార్కింగ్ పెట్టుకునేందుకు కూడా మనీ ఉంది. సో మనం వచ్చి పెట్టుకుంటే ఒక రేటు, వాళ్ళే తెచ్చి పెడితే ఇంకొక రేటు ఉందన్నమాట. పర్ డే $30 ఉంది మినిమము. అండ్ దెన్ ఇక్కడ మనం వన్స్ ఎంటర్ అయితేనే ఈ ఆటో డోర్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ పార్ట్నర్ విత్ యూనివర్సల్ స్టూడియో అని అయితే రాసి ఉంది. అదేవిధంగా ఇక్కడ మనము లివింగ్ ఏరియాలో ఆపోజిట్గా వాటర్ ఫౌంటైన్ ఉంది. మనకు కూర్చోడానికి కూడా చాలా పెద్ద చైర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు రిసెప్షన్ ఏరియా ఉంది. సో ఇక్కడికి వెళ్తే వాళ్ళు మనకు రూమ్స్ అవన్నీ ఇస్తారన్నమాట. సో మనమైతే రూమ్స్ తీసుకున్నాము. సో రూమ్స్ తీసుకొని అక్కడ వెయిటింగ్ చేస్తున్నాము. మనకు రూమ్స్ ఇచ్చి కుకీస్ ఇవన్నీ కూడా ఇచ్చినారు. సో ఇక్కడ మనకు అమెరికన్ గ్రిల్ రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, చాలా పెద్ద స్క్రీన్ కూడా ఉంది అక్కడ. అదేవిధంగా ఇక్కడ ఒక బేకరీ ఉంది. సో ఈ హోటల్లో చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ మనకు ఇక్కడికి వస్తే బేకరీ దాటి యూతలకు వచ్చే ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. కొద్దిగా లోపలికి వెళ్ళి తర్వాత చూద్దాం మనము. చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఏరియాలోకి వెళ్ళి చూద్దాము. కూర్చోడానికి ప్లేసెస్, అదేవిధంగా ఫైర్ ఫిట్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. సో హోటల్ అయితే ఫెసిలిటీస్ అవన్నీ అయితే చాలా బాగానే ఉన్నాయి. అండ్ దెన్ మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకు జిమ్ము, స్విమ్మింగ్ పూలు ఇవన్నీ కూడా ఉన్నాయి. జక్కూచి కూడా ఉన్నాయి. సో పిల్లలు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసి ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని స్టార్ట్ చేస్తున్నారు అప్పుడే. సో కొద్దిసేపు ఆగండి అని చెప్తున్నాం. సో వీళ్ళు ఇంకా ఆగేట్టుగా లేరు. చిన్నగా మనం కూడా వెళ్ళి బట్టలు మార్చుకొని వద్దాం అని చెప్తున్నా పిల్లలకి. సో ఇక్కడ పీపుల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు చాలా ఎండ ఎక్కువగా ఉండడం వలన అందరూ స్విమ్మింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఈ డ్రింక్ దాక్కుంటూ ఇక్కడ చల్లగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. చూడండి, ఈడ కూర్చొని మనం వీడియో తీసుకుంటే ఈ రెండు పెద్ద బిల్డింగులు, హోటల్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది. అండ్ దెన్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. హోటల్ కానీ ఇవన్నీ ఇక్కడ ఈ హోటల్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నట్టు వీళ్ళు అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే పెట్టున్నారు. ఇక్కడ చూడండి, మనకు స్టార్ బక్స్ ఉంది, అదేవిధంగా పిజ్జా, బర్గర్ షాపు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నైట్ 11 వరకు ఉంటాయండ. అదేవిధంగా మనకు ఇక్కడ తాటి చెట్ల మాదిరి ఫెసిలిటీస్ చాలా బాగుంది పార్క్ అయితే. ఇంకా మన రూమ్కి అయితే వచ్చాము. సో మన రూమ్ ఓపెన్ చేస్తూనే మనకు విదురు ఓపెన్ చేస్తా అంటున్నాడు. సో మనము రూమ్ ఓపెన్ చేస్తూనే డైరెక్ట్ బెడ్లు, అండ్ దెన్ ఆ విండో అయితే ఉంది మనకు. సో తర్వాత మన దాంతో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ మనమైతే 2 క్వీన్ బెడ్రూమ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనకు ఆ స్టార్ బక్స్ ఇవన్నీ కూడా చాలా బాగా కనపడుతున్నాయి. హోటల్ బిల్డింగ్ కానీ ఆ వ్యూ అయితే బాగానే ఉంది. అండ్ దెన్ మనము ఈ వ్యూస్కు ఒక్కొక్క రేటు ఉన్నాయన్నమాట. మనం కొద్దిగా మంచి వ్యూ కావాలంటే రేట్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు ఫెసిలిటీస్ అయితే చూడండి. ఇక్కడ ఒక క్లోజెట్ ఉంది బట్టలు అవన్నీ పెట్టుకునేదానికి. అదేవిధంగా మనకు బెడ్ లైటు, పెద్ద అద్దము ఇవన్నీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ సైడ్కి ఒక బాత్రూము. సో బాత్రూంలో షవరు చూడండి, షవర్ కూడా చూద్దాము లోపలికి వెళ్ళి. షవరు నార్మల్గానే ఉంది, షవర్ మరీ సూపర్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం లేదు. సో ఇంకా పిల్లలు అడుగుతుంటే బట్టలు మార్చుకొని అయితే వచ్చాము. సో ఇక్కడ
మనకు జకూచి అయితే ఉంది, హాట్ స్పా చాలా బాగుంది. దానికంటూ కొన్ని రూల్స్ అయితే రాసి ఉన్నారు. సో హార్ట్ ఉన్న హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్స్ వీళ్ళంతా దీంతో దిగద్దని. ఈ హాట్ వాటరు చాలా రిలాక్సింగ్ అయితే ఉంది, చాలా ఫన్గా కూడా ఉంది. అండ్ దెన్ పిల్లలు అయితే ఏకంగా జంప్ చేస్తున్నారు, వద్దంటనే ఆగట్లేదు. సో నేను కూడా ఆ చైర్లో కూర్చొని ఒకసారి జంప్ చేద్దామని అయితే చూస్తున్నా, బట్ అది చిన్నది సో జంప్ చేయాలనిపించట్లేదు నాకు. సో జస్ట్ జంప్ మాదిరి చేయకోకుండా జస్ట్ ఊరికే నుంచి గెట్ డౌన్ అవుతున్నా. సో ఆ విధంగా మేము జగ్గుచీలో అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇంకా పిల్లలు కూడా చేస్తున్నారు ఇక్కడ వరుణ విధులు ఆ నుంచి ఆ చైర్లో నుంచి. సో ఈ విధంగా ఈరోజు మన జక్కుచిన అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఈ హాట్ స్పాని చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మనము అంతా తిరిగి వచ్చి ఇట్లా కొద్దిసేపు స్నానం చేసి ఈ హాట్ స్పాలోకి వెళ్తే మనకున్న అన్ని రకాల నొప్పులు గిప్పులు అన్నీ పోతాయి నుంచి. అదేవిధంగా మనకి ఇక్కడ టవల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టున్నారు. సో కావాలంటే మనము అవి తీసుకోవచ్చు, లేదంటే మనము మన రూమ్లో నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఇవన్నీ మెయింటెనెన్స్ అంటే చాలా కష్టమే, బట్ ఇంత పెద్ద హోటల్ కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో రేట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ హోటల్లో. సో ఫెసిలిటీస్ కొద్దిగా ఉన్నాయి, అదేవిధంగా రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయన్నమాట మనకు. సో అండ్ దెన్ ఆ నుంచి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. ఇక్కడ 11 ఫీట్లో అయితే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఈ 9 ఫీట్ పూల్లో. సో వీళ్ళైతే జంప్ చేయాలని చూస్తున్నారు, వద్దని చెప్తున్నాము. మా విదురికేమో ఫుల్ జలుబు చేసింది, బట్ వాడైతే ఆగట్లేదు. సో ఇష్టం వచ్చినట్టు జంప్లు అయితే చేస్తూనే ఉన్నారు పిల్లలు. సో వీడు మా వరుణ్ అయితే వద్దురా అంటనే కానీ ఆగట్లేదు. సో ఫుల్ జంప్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. కొద్దిసేపు ఇంకా ఆడుకొని అన్నట్టు వదిలేసాము. సో నేను కూడా జస్ట్ కొద్దిసేపు అట్లా స్విమ్ చేద్దామని స్విమ్మింగ్ పూల్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో ఈరోజు ఈ ఈవినింగ్ అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాము. మొత్తం మీద చాలా ఫన్గా అయితే ఉంది. సో పిల్లలు అయితే అసలు ఇష్టం వచ్చినట్టు జంప్ చేసేస్తున్నారు. అది గైస్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి.